ప్లీజ్ జగన్ వర్సెస్ నిమ్మగడ్డ అప్పట్లో శాషన్ కు పివీ ఎలా చెక్ పెట్టారో తెలుసా జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ఎపిసోడ్ రసవతరంగా సాగుతోంది కోర్టును అడ్డు పెట్టుకుని జగన్ కు నిమ్మగడ్డ వరుసగా సాకిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ విషయం గుర్తు చేసుకోవాలి

తలుచుకుంటే అది తాట తీసి దండం మీద ఆరేస్తుంది అని తన ఆచరణలో చూపించాడు అప్పటి వరకు కాగితాలు చట్టాలకే పరిమితమైన అనేక నియమాలను బయటికి తీసి ఒక్కొక్కరిని పరుగులు పెట్టించాడు ఎన్నికల్లో ధన ప్రవాహం అధికార దుర్వినియోగం ప్రలోభాలు విద్వాస ప్రచారాలకు కళ్ళెం వేయడమే కాదు చివరకు గోడల మీద రాత్రలకు కూడా పర్మిషన్ తీసుకోవాలన్నాడు అంటే అంత సూక్ష్మ అంశాల దాకా వెళ్లాడు తను పార్టీలు బెంబేలెత్తిపోయాయి చంద్రశేఖర్ అనే ప్రధాని వరకు ఓకే తను ఓ టైం బీయింగ్ ప్రైమ్ మినిస్టర్ లక్కీగా కుర్చీ దొరికింది అలాంటి మెల్లిమెల్లిగా పివి నరసింహారావుకు ఆ శకత కలడం మొదలైంది ఇది శాసన బుర్ర పైగా అత్యంత కీలకమైన రాజ్యాధికారాన్ని రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నవాడు ఎందుకు ఊరుకుంటాడు మెల్లిమెల్లిగా కత్తెర్లు పెట్టడం స్టార్ట్ అయింది కేంద్ర ఎన్నికల అధికారి హోదాను తగ్గించడం దగ్గర నుంచి ఆఫీసులో లో స్టాఫ్ మీద చర్యల వరకు శాసన చుట్టూ మంట పెట్టసాగాడు ఇద్దరు పంతాలకు వెళ్లారు వ్యక్తిగతం కాదు పరస్పరం తన్నుకునే దురుద్దేశాలు కాదు వాళ్ళు కూర్చున్న కుర్చీల ఆధిపత్యాన్ని కాపాడే ప్రయత్నాలే చివరకు ఓ దశలో పివి నరసింహారావు ఓపిక నశించింది అకస్మాత్ గా కేంద్ర ఎన్నికల సంఘంలో మరో ఇద్దరు సభ్యులు కూడా ఉండేలా ఆర్డినెన్స్ జారీ చేసి మెజారిటీ నిర్ణయాలే అల్టిమేట్ అని నిర్దేశించారు విధేయులని ఇద్దరు నియమించేశాడు అంటే ఏమైంది శాసన అధికారాలను అడ్డంగా నరికేశాడు ఒక వ్యక్తి తన పంతాల కొద్దీ వేరే ప్రభావాల చేత గాని ఉద్దేశపూర్వకంగా గాని నిర్ణయాలు తీసుకోగల పరిస్థితిని పివి తొలగించాడు శాషన్ గదిలో ఫర్నిచర్ ఫోన్ స్టాఫ్ సహా అన్ని డిస్టర్బ్ అయ్యాయి ఆ తర్వాత శాషన్ ఓ శేషంలో మిగిలిపోయి చివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల అసలతత్వం బోధపడి కార్యనిర్వాహక అధికారానికి రాజ్యాధికారానికి తేడా అర్థమై సన్యాసం స్వీకరించి తమిళనాడు వెళ్లిపోయాడు ఇక్కడ చెప్పుకునేది ఏమిటయ్యా అంటే మన దేశమే కాదు ఏ దేశమైనా సరే రాజ్యాధికారమే అంతిమం అది తన పైన ఎవరి సుప్రీమసీని అంగీకరించదు కాకపోతే దాన్ని సరిగ్గా వాడుకోవాలి ఆ కిటుకులు ఆ అనుభవం ఆ చాణక్యం తెలిసిన వాడు పాలకుడు వెంట ఉండాలి లేదా పాలకుడికి అన్ని తెలియాలి నేనేదో సివిల్స్ పరీక్ష రాశాను ఆ పెద్ద కుర్చీ దాకా ఎక్కాను ఇక ఒక్కొక్కరికి ఏమంటే తెలుస్తాను అంటే మన సిస్టమ్ లో కుదరదు ప్రతిదానికి చెక్ అండ్ బ్యాలన్సెస్ ఉంటాయి కాకపోతే కీలర్కి ఓత పెట్టడం ఎలాగో పాలకుడికి తెలిసి ఉండాలి అది ఇంద్రమ్మకి తెలుసు అది పివికి తెలుసు కొందరు అది తెలియక బోతా కూడుతుంటారు జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ఎపిసోడ్ లో అనంతంగా సాగిపోతున్న సందర్భంగా ఎందుకో గాని హఠాత్తుగా శాషన్ వర్సెస్ పీవీ ఎపిసోడ్ గుర్తొచ్చింది పోలికలు లేవు అస్సలు లేవు వాళ్లంతా వీళ్లంతా కాకపోతే అప్పుడప్పుడు మనం కూడా చరిత్ర తెలుసుకోవాలి కదా అందుకే జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ఎపిసోడ్ లో ఈ చరిత్రను ఓసారి స్మరణం చేసుకోవాలి